అమరలింగేశ్వర స్వామి తిరునాల మహోత్సవాన్ని గత ఎన్ని సంవత్సరాల నుంచి మీరు నిర్వహిస్తున్నారండి? 150 సంవత్సరాలకు పైగా నిర్వహిస్తున్నాం. ప్రతి సంవత్సరం ఇంతకు ముందు కార్యక్రమాల్లో ప్రభలు డాన్సులు ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో నిర్వహించేవాళ్ళం. గతంలో కూడా ఎద్దుల పోటీలు జరిగినాయి చాలా సార్లు, కాకపోతే ఇంత అద్వితీయంగా పోటీలు జరగలేదు. అంటే మీకు తెలిసి ఈ స్వామి యొక్క తిరునాళ్ళ ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది? ఇప్పుడు మనం చూస్తున్నటువంటి గుడి కట్టి 1789 సంవత్సరంలో కట్టడం జరిగింది. 1789 తర్వాత ఒక 100 సంవత్సరాల దాకా పెద్దగా ఉత్సవాలు జరగల. తర్వాత మళ్ళీ 1947 స్వాతంత్రం రాకముందే బ్రిటిష్ వాళ్ళు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ గుడిని హ్యాండ్ ఓవర్ చేసుకోవటం జరిగింది. స్వతంత్రం తర్వాత లేకపోతే స్వతంత్రానికి ముందు? స్వతంత్రానికి ముందే జరిగింది వాస్తవంగా, కానీ కానీ స్వతంత్రం తర్వాత 1950 ఆర్కియాలజీ యాక్ట్ ప్రకారం ఆ ఏరియా మొత్తాన్ని ఫెన్సింగ్ చేసి రికార్డ్ చేయడం జరిగింది. 50 పురావస్తు శాఖ యాక్ట్ ప్రకారం మా దేవాలయాన్ని భారత పురావస్తు శాఖ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఒక 10 సంవత్సరాల తర్వాత దాని చుట్టూ ఫెన్సింగ్ వేసి ఒక ఆర్కియాలజీ మాన్యుమెంట్ కీపర్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మాన్యుమెంట్ కీపర్ ద్వారా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా ఆయన ఉద్యోగం చేసేవాళ్ళు. ఒక ఆయన సయ్యద్ ఫక్రుల్లా గారిని ఆయనే మొట్టమొదటి మాన్యుమెంట్ కీపరు. ఆయన ఆన్ డ్యూటీలో ఉండి మరణించడం జరిగింది. తర్వాత ఇప్పుడు టెంపరీగా ఒక మాన్యుమెంట్ కీపర్ని ఏర్పాటు చేశారు. అయితే ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఈ మధ్య కాలంలో అంతా బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఊర్లో సగం ప్రాంతం ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కిందకు వచ్చింది. మీరు కొత్తగా ఇల్లు కట్టకూడదని కొంతమంది అప్పుడు ఇల్లు కట్టే వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చారు. ఇస్తే ఏమైందంటే అందరు కలిసి అప్పుడు ఎంపీ వేణుగోపాల్ రెడ్డి దగ్గరికి వెళ్తే ఆయన పార్లమెంట్ లో ఒక చర్చ జరిపి దీనికి వెసులుబాటు కల్పించాడు. కట్టుకోండి మీరు, కేవలం ఏ పరిధి అయితే ఉందో దేవాలయం, ఆ దేవాలయం ఉండే 5 ఎకరాల 12 సెంట్లు మాత్రమే మీకు మాన్యుమెంట్ కీపర్ గా ఉంచాలి, మిగతాది మాత్రం వదిలేయాలని అని చెప్పడం జరిగింది. అప్పటి నుంచి ఊళ్ళో కొత్తగా నిర్మాణాలు జరుగుతున్నాయి. అప్పుడు అసలు 2-3 నెలలు నిర్మాణాలు ఆపడం జరిగింది వాస్తవంగా. అందువల్ల దాని తర్వాత ఇప్పుడు మాకు వెసులుబాటు వచ్చింది అన్నమాట వాస్తవంగా. ఇప్పటికీ మీ ఊరు చూస్తే విశాలమైన ఇళ్ళు, వెళ్ళంగడ మధ్య కొండలు, గుళ్ళు ఉండడానికి ప్రత్యేకమైన కారణం ఏంటి సార్? ఇదిగో ఈ వేల్పూర్కు మాత్రమే ఈ ఇళ్ళనాడ మధ్య కొండలు ఉన్నాయి. వేల్పూర్ దాటిన తర్వాత కొంచెం పక్కకి వెళ్తే మళ్ళీ ఎక్కడా కొండలు లేవు, ఇళ్ళనాడ మధ్య రాళ్ళు లేవు. పురాతన కాలం నాటి ఎన్నో గుళ్ళు చూసాము. ఈ గుళ్ళు గురించి ఏమన్నా వివరిస్తారా? ఏమేమి భౌగోళిక నైసర్గిక స్వరూపంలో మా గ్రామంలో ఇంతకు ముందు 52 గుళ్ళు ఉన్నాయి. ఆ 52 గుళ్ళు కాలక్రమంలో ఒక 30 గుళ్ళు శిథిలావస్థకు రావటం జరిగింది. అయితే ఏమైందంటే ఈ మధ్య కాలంలో కొత్తగా వేరే ప్రాంతాల్లో నుంచి అలాగే పంచాయతీ సేవ క్షేత్రంగా ఉంది ఊరు. ఈ ఊళ్ళో 5 శివాలయాలు ఉన్నాయి. 5 శివాలయాలు ఉన్నాయి. ప్రస్తుతం మనం తిరునాళ్ళు నిర్వహించేటటువంటి రామలింగేశ్వర స్వామి దేవాలయం, ప్లస్ కాశీ విశ్వేశ్వర దేవాలయం, శ్రీశైల మల్లికార్జున దేవాలయం, సిద్ధికండేశ్వర దేవాలయం, సాక్షాత్తుగా ఉన్నటువంటి మొత్తం 5 శివాలయాలు, అలాగే 3 రామ మందిరాలు ఉన్నాయి. 3 రామ మందిరాలు కాకుండా 2 వినాయకులు ఉన్నాయి. ఒకప్పుడు శివాలయం తోటి అనుసంధానమైనటువంటి వినాయకుడు గుళ్ళు ఉన్నాయి, కానీ వినాయకుడు గుడి శివాలయం తోటి సంబంధం లేకుండా ఏకైక గుడి మా ఊళ్ళోనే ఉంది. అప్పుడు శివాలయంతో సంబంధం లేకుండా ఏకైక వినాయకుడి గుడి మీ ఊళ్ళోనే, మా ఊళ్ళోనే ఉంది. అది రాణి రుద్రమదేవి కాలంలో కట్టిన గుడిని మేము పునరుద్ధరించాం శివాలయంతో సంబంధం లేకుండా. కొండ మీద ఉండే ప్రత్యేకత ఏంటంటే ఆ కొండ మీద దేవాలయం కింద ఇంకొక దేవాలయం ఉంది. ఆ కింద ఇంకొక దేవాలయం ఉంది. పై దేవాలయాన్ని 1789 కట్టడం జరిగింది. అయితే ఈ ఆర్కియాలజీ ప్రొఫెసర్ నాగార్జున యూనివర్సిటీలో ఆర్కియాలజీ ప్రొఫెసర్ ఆర్వి సుబ్రహ్మణ్యం గారని ఆయన మా ఊరిని విజిట్ చేసి దాని కింద ఉన్నటువంటి గుడిని ఆయన ఆక్యుపై చేయడం జరిగింది అన్నమాట. ఐడెంటిఫై చేసి ఆయన
అప్పుడు ఆయన మళ్ళీ గవర్నమెంట్ కి రికమెండ్ చేయడం జరిగింది. అప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి ఫెన్సింగ్ ఒక గ్రాంట్ దానికి మాన్యుమెంట్స్ కి నిర్మించడానికి ఒక కొన్ని రూములను ఏర్పాటు చేసుకోమని వచ్చింది. కాబట్టి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఆ గ్రాంట్ రిలీజ్ చేయకుండా ఉండటం వల్ల అది అయిపోయింది. మీ ఊర్లో ఉన్నటువంటి అర్ధనాదీశ్వరుడు దేవాలయం గురించి ఏమైనా చెప్తారా? ఇలాంటి అర్ధనాదీశ్వరుడు దేవాలయాలు భారతదేశంలో ఎక్కడెక్కడ ఉన్నాయి? మీ ఊరికి ఉన్న ప్రత్యేకత ఆంధ్రప్రదేశ్ లో రెండు ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో ఉంది, రెండోది మా ఊళ్ళో ఉంది. ఆ అర్ధనాదీశ్వర విగ్రహాన్ని అనేక సార్లు దాన్ని తరలించాలని ప్రయత్నం చేశారు. అక్కడక్కడ గ్రామస్తులు గాని పొరుగు వాళ్ళు గాని అప్పుడు గ్రామస్తులు అడ్డుకొని దాన్ని ఆపడం జరిగింది. మధ్యలో రెండు మూడు చోట్ల అర్ధనాదీశ్వర విగ్రహం మీద దెబ్బలు తగిలింది. ఇట్లా దుండగులు రాత్రిపూట వచ్చి దాన్ని ఈ మధ్య కాలంలో సరి చేసి మళ్ళీ మనం దాన్ని దేవాలయం నిర్మించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి శివాలయం యొక్క గోడల మీద కానీ లేకపోతే రాతి స్తంభాల మీద కానీ ఒక లిపి అయితే ఉంది, ఏది తెలుగుకి దగ్గరగా లేదా కన్నడకి కన్నడేగానికి దగ్గరగా లిపి అయితే ఉంది. ఆ లిపి తెలుగు లేకపోతే కన్నడ? ఏ లాంగ్వేజ్? తెలుగు కన్నడ కాదు, అది పాలి భాషకి సంబంధించింది. కొద్దిగా కన్నడ మిక్స్డ్ గా ఉంది అన్నమాట భాష, పాలి భాషలోనే ఉన్నాయి. అది యాక్చువల్ గా ఇక్ష్వాకుల తర్వాత కాలంలో శాలకాయల కాలంలో ఉన్నటువంటి శాసనాలయ్, అవి ఊరు బయట అంకమ్మగుడి దగ్గర రోడ్డు మీద పడి ఉండే 1942 అప్పుడు కలెక్టర్ ఒక ఆయన అచ్చంపేటను సందర్శించి ఆ రోడ్ అమ్మటువంటి శాస్త్రాలను చూశాడు. ఆయన ఎంఏ హిస్టరీ ఆర్కియాలజీ చేశాడు. ఆయన చూసి ఇంత విలువైనటువంటి శాసనాలు రోడ్ అమ్మటి ఎండకి ఎండుతూ వనకు తడుస్తున్నాయి, వీటిని క్యాపబుల్ చేయాలనే ఉద్దేశంతో ఆయన తీసుకొచ్చి ఇప్పుడు మనం రామలింగేశ్వర ఆలయం, అంతకుముందు ఆ గుడి అవతలే ఉండేది, ఇప్పుడు ఆ మండపాన్ని ముందు ఎక్స్టెండ్ చేశారు. అది జరిగింది. భౌగోళికంగా ఆలోచిస్తే మీ ఊరుకు ఉన్నటువంటి హిస్టరీ ఏమిటి? ఎన్ని సంవత్సరాల నుంచి మీకు తెలిసి మీ ఊరు ఎప్పుడు ఏర్పడింది? ఇక్ష్వాకుల కాలం క్రీస్తు శకం 1వ శతాబ్దంలోనే మా గ్రామం ఏర్పడి ఉంది. తర్వాత ఒక సామంతరాజు గజారాయుడు అనేవాడు పరిపాలించడం వల్ల ఈ గ్రామానికి గజారాయుడు అని పేరు వచ్చింది. అలాగే గుంటూరు జిల్లాలో మొత్తం 5000 పూర్లు ఉన్నాయి. ఆ 5000 పూర్లలో మా వేలుపూరుకే ప్రాచీనత ఉంది, మిగతా 4000 పూర్లలో ఆ ప్రాచీనత రికార్డ్ అయి లేదు. మా దాన్ని రికార్డ్ కావడానికి కారణం ఏంటంటే గ్రామనామాలు వేలుపూరు అనే పేరుతో నాగార్జున యూనివర్సిటీలో ఒక రికార్డు ఉంది. ఆ ఊరు పేరు మీద ఉంది. ఆ రికార్డ్ లో ఏముందంటే ఈ భారత పురావస్తు శాఖ లక్షణాలు, భారత పురావస్తు శాఖ ఎందుకు ఆక్యుపైడ్ చేయాల్సి వచ్చింది వేలుపూరు, అవన్నీ డీటెయిల్ గా ఉన్నాయి. తర్వాత మరట్వాడ యూనివర్సిటీ నుంచి ఒక ఆయన ఈ శోభన బాబు అనే అతను మా ఊరు వచ్చి వేల్పూరు గ్రామనామాల మీద పిహెచ్డి చేశాడు. ఆయన ఇంకా కొన్ని విషయాలు వీటన్నింటినీ డీటెయిల్డ్ గా పొందుపరిచాడు. ఈ ఆధునిక కాలంలో అంటే గత 5-6 సంవత్సరాల్లో ఆర్కియాలజిస్ట్ కానీ లేకపోతే హిస్టరీకి లేకపోతే ఏదన్నా పరిశోధనలు కానీ మీ ఊరు ఏమన్నా వచ్చారా గత 5 సంవత్సరాలు? 5-6 సంవత్సరాల క్రితం ఆయన వచ్చింది శోభన బాబు. 5-6 సంవత్సరాల క్రితం ఇప్పుడు ప్రతి సంవత్సరం మాన్యుమెంట్ వాళ్ళు వస్తారు, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు. వాళ్ళు వచ్చి ఒకసారి ఏమన్నా మాన్యుమెంట్ ఏమన్నా ఎఫెక్ట్ అయిందా అవన్నీ వాళ్ళు వెరిఫై చేసుకుంటూ ఉంటారు. నాగార్జున సాగర్ లో ఉంటారు ఆయన. ఆయన వచ్చి కన్సర్వేటర్ ఇయర్లీ వన్స్ ఇక్కడ ఉన్నటువంటి మొత్తం సేఫ్ సైడ్ గా ఉందా లేదా అని చూస్తాడు. కాకపోతే లాస్ట్ 20 ఇయర్స్ లో ఆ గుడిలో కనీసం 5-6 సార్లు త్రవ్వకాలు జరిపారు. 2-3 సార్లు విగ్రహాలు ధ్వంసం చేయడం జరిగింది. అది ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇంకో విషయం అండి, మీ ఊరుకు ఉన్నటువంటి శివాలయంలో ఇది అంత చిక్కని లెక్క పెట్టలేనంత బంగారం ఉందని ఒక నానుడి వినికిడి అయితే ఉంది. మనం ఎట్లా చెప్తామంటే దగ్గులు పిండారీలు అనే వాళ్ళు దోపిడీ దొంగలు ఒక గుంపు గుంపుగా దాడి చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి చరిత్రలో. 1512 నుంచి 1620 దాకా దగ్గులు పిండారీల శకం కొనసాగింది. ఆ కొనసాగినప్పుడు ఏమైందంటే అట్లా మన ఊళ్ళ మీదగా వస్తారనే ఉద్దేశంతో చాలా మంది ఇళ్లలో ఉన్న డబ్బు సొమ్ము అట్లాంటి అంత దేశపై బావి లాంటి ప్రదేశంలో పడేశారని వాళ్ళు అది ఆ దగ్గులు పిండారీలు అంచిన తర్వాత మళ్ళీ ఆ బావిని తిరిగి తీసుకోవాలని అంటే ఏదో పావులు కప్పలు తేళ్లు ఉన్నాయని అని చెప్తుంటారు. కానీ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ లో మాత్రం ఖచ్చితంగా కింద ఉన్న దేవాలయంలో సంపద ఉంది అనేది రూడయ్యే వాళ్ళు దాన్ని ఫెన్సింగ్ చేయడం జరిగింది. అంటే శివాలయంలో బావి ఉన్న వాళ్ళ మాట వాస్తవేనా?
బావినైతే ఉందా బావి బావి ఇప్పుడు మనం పైన ఇప్పుడు మాకు ఊహ తెలిసిన తర్వాత కూడా బావి మీద ఒక పండ వేశారు అక్కడ చల్లటి వెదర్ వస్తుంటది ఆ బావి ముయిసే ముందు ఆ బావి కింద దేవాలయానికి వెళ్లి మెట్లని కూడా నిర్ధారించడం జరిగింది ఓకే అండి ఇప్పుడు మనం గ్రంథశిరి వెళ్తుంటే లెఫ్ట్ సైడ్ నా ఒక దిగుడు బావి అంటే పెద్దది ఉంది పెద్ద పెద్ద కొండ చారిత్రమానికి చారిత్రాత్మకంగా సంబంధించినటువంటి ఆనవాళ్ళు అయితే ఆ బావి ఇప్పుడైతే పాడు పడిపోయి అయితే ఉంది ఆ బావి గురించి ఏమైనా చెప్తారా బావి అందరూ దానికి గ్రంథసిరి కూడా గ్రంథసిరి కూడా బౌద్ధ నిక్షేపాలకు గని అది గ్రంథసిరి గ్రంథసిరి అది గ్రంథాల సిరి ఆ కొండ మీద మీరు చూడగలిగితే పెద్ద ఏ పది స్తంభాలు పడేసి ఉంటాయి మీరు గ్రంథసిరి కొండ ఎక్కితే ఒక పది పన్నెండు స్తంభాలు పడేసి ఉంటాయి అవి ఒకప్పుడు బౌద్ధ దేవ గ్రంథాలయం అది పెద్ద లైబ్రరీ ఉండేది గ్రంథసిరి అనే పేరు కాదు అసలు అది బౌద్ధుల యొక్క కాలంలో అక్కడ ఒక పెద్ద గ్రంథాలయం ఉంది ఆ గ్రంథాలయం ఇప్పుడు శిథిలావస్థలో ఉంది ఇప్పటికీ మనం ఆ గ్రంథశిరిలో ఉండేటటువంటి గ్రంథాలయం యొక్క మాన్యుమెంట్స్ చూడొచ్చు అనమాట మనం వెళ్ళి అదొకటి అప్పుడు ఏర్పరిచినవి ఆ దిగుడు బావులన్నీ కూడా ఆ దిగుడు బావుల నుంచే బావి అనే పేరు వాటికే ఉంది ఇప్పుడు అసలు బావులు లేవు ఎందుకంటే 73వ సంవత్సరంలో గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆ బావుల నుంచి నార కురుపు అని ఒక నారి కురుపు వచ్చింది అది మన కాలు గిలకల్లో ఉంటే లోపలికి వెళితే అది ఏం చేసినా అది బయటకు వచ్చే పరిస్థితి లేదు సీజర్ సర్జరీ చేసిన ఆ నారి కురుపును నిర్మూలించడానికి అప్పుడు ఉన్నటువంటి బావులన్నింటినీ క్లోజ్ చేసి గవర్నమెంట్ నుయ్యలు చేసింది అయితే ఇప్పుడు అది నుయ్యి అనే విషయం జనాలకి చాలా మందికి తెలియనటువంటి విషయం అనమాట అది అలా జరిగింది ఇప్పుడు అన్ని మనం అయితే వాడేవి చేతితో అది చేతితో తోడే వాటిని నువ్వులు నువ్వులు దిగే వాటిని బావులు అంటారు ఈ బావులు అనేవి ఎన్ని ఉన్నాయి మీ ఊర్లో మా ఊర్లో ఇప్పుడు రోడ్డు పక్కన ఒకటి ఉంది మా ఊర్లో అట్లాంటి బావులు పునర్నిర్మాణం చేయకుండా పాడైపోయిన బావులు ఒక 5 ఉన్నాయి అది ఇప్పుడు మనకి సిద్దిపాలెం ఆంజనేయ స్వామిని అనంతారం వెళ్లే దారిలో వెళుతుంది ఒకటి అక్కడ రెండు బావులు ఉన్నాయి రెండు బావులు ఇక్కడ రెండు బావులు ఉన్నాయి మీరు ఇప్పుడు ఇక్కడ ఎదురుగా ఒక బావి చూసి ఉంటారు అక్కిరెడ్డి బావి అంటారు దాన్ని ఈ కొబ్బరి తోటలో కూడా ఒక బావి ఉంది అదొక బావి తర్వాత గ్రంథసిరి వెళ్లే దారిలో కూడా ఒక బావి ఉంటే అది శిథిలావస్థకి అయిపోయి అది క్లోజ్ చేశారు అసలు అయిపోయింది మీ ఊరికి ఉన్నటువంటి చరిత్ర ఏంటండి భౌగోళికంగా ఇక అదే ఇక్ష్వాకుల కాలం నాటి నుంచి కంటిన్యూషన్ అయింది కాకతీయుల కాలంలో ఈ గ్రామం బాగా అభివృద్ధి చెందింది ఈ గ్రామంలో పెద్ద సంత జరిగేది దట్ మీన్ ఇప్పుడు సంత అంటే మనం పశువుల సంత అనుకుంటున్నాం ఒకప్పుడు సంత అంటే విపణి మొత్తం మార్కెట్ అంతా ఉండేది ఆ మార్కెట్ అంతటిని ఇక్కడ నుంచి చేసి ఇక్కడ మార్కెటింగ్ చేసే వస్తువుల మీద కానీ ఇక్కడ ఉండేటటువంటి పంటల మీద కానీ మనం వరంగల్ కోటకి పన్నులు కట్టిన సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు మనకు వచ్చేసి ఈ సంత అనేది చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించిందా లేకపోతే జాతీయ పరంగా ఇక్కడ సంత అనేది జరిగేదా జాతీయ అప్పటి రోజుల్లో రాజరికంగా జాతీయ సంత జరిగింది అది జాతీయ సంత అది కొన్ని ప్లేసులు సెలెక్ట్ చేస్తారు కదా ప్రతి రాజ్యం కాకతీయ సామ్రాజ్యంలో కొన్ని ప్లేసుల్లో సంతలు జరిగినాయి అట్లాంటి వాటిల్లో మా ఊరు ఒకటి అంతర్జాతీయ స్థాయిలో సంత ప్రాంతీయ సంత అయితే కాదు ప్రాంతీయానికి సంబంధించి కాదు కాదు అది మీ ఊరు ఉన్న ప్రజలు ఎలా కలిసిమెలిసి ఉంటారు కుల మతాలకు అతీతంగా ఎలా ఉంటారు దాదాపు ఈ చుట్టుపక్కల ఏ గ్రామంలో కూడా 56 కులాల ప్రజలు లేరు నాకు తెలిసినంత వరకు మా ఊర్లోనే 56 కులాల ప్రజలు ఉన్నారు 56 కులాల ప్రజలు ఉన్నారు 56 కులాల ప్రజలు ఉన్నారు దాదాపుగా 10 మతాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు అంతా ఇక్కడ ఐకమత్యంగా అన్నదమ్ముల మాదిరిగానే జీవించడం జరిగింది మధ్య మధ్యలో టీ కప్పులో తుఫాన్ లాగా కొద్ది గ్యాప్లు వచ్చినాయి ఒక 70 నుంచి 90 సంవత్సరం దాకా ఊళ్ళో వ్యాక్సిన్ జరిగింది వ్యాక్సిన్ అంటే రాయలసీమలో జరిగే వ్యాక్సిన్ కాదు ఏదో చిన్న చిన్న దాని నుంచి నష్టపోయి తర్వాత 90వ సంవత్సరంలో అందరు రియలైజ్ అయ్యి అప్పటికి ఊళ్ళో పాడుపడినటువంటి దేవాలయాలన్నింటినీ రీకన్స్ట్రక్ట్ చేయడం జరిగింది ఆ రీకన్స్ట్రక్షన్ తర్వాత మళ్ళీ రీడెవలప్మెంట్ స్టార్ట్ అయింది అనమాట ఇప్పుడు ఆ రీడెవలప్మెంట్ ఫలాలను ఇప్పుడిప్పుడే అనుభవిస్తున్నాం మేము సుమారుగా ఇప్పుడు మనం విద్యార్థికులు లెక్కేసుకుంటే దాదాపు 80 నుంచి 100 మంది ఎన్ఆర్ఐస్ ఉన్నారు 200లకు పైగా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ఉన్నారు ఊళ్ళో దాదాపు 25 మంది డాక్టర్లు ఉన్నారు అలాగే ఇప్పుడు ఇంకా వివిధ రంగాల్లో పనిచేసే వాళ్ళు కానీ
ఇంకా ఎడ్యుకేషన్ పరంగా నాకు తెలిసినంత వరకు 500 నుంచి 700 మంది దాకా గ్రాడ్యుయేట్స్ కానీ వివిధ రకాల డిప్లొమా వాళ్ళు కానీ పుట్టి గొప్పగా ఎదిగినటువంటి కళాకారులు కానీ లేకపోతే విద్వాంసులు కానీ లేకపోతే మీరు చెప్పిన కాకతీయుల కాలంలో రాణి రుద్రమ్మదేవి దగ్గర కూడా మా ఊరు చెప్తారా అలాంటి వాళ్ళు ఎవరు ఉన్నారు మీ ఊరు? అది ఇప్పుడు రాణి రుద్రమ్మ దగ్గర సేనాధిపతిగా చేశాడు ఒక ఆయన కాపై నాయకుడు అని అది ఇక్కడ ఈ గ్రామం వాసి ఒకటి ఈ గ్రామం గుండుపల్లి వెంకటరత్న గారు ఈ మధ్య ఆయన కాలం చెందారు. ఆయన అంతర్జాతీయ నాటకోత్సవాల్లో ఆయనకి అవార్డు వచ్చింది ప్రైజ్ భారత ప్రభుత్వం ద్వారా అవార్డు వచ్చింది. 16 దేశాల నాటకోత్సవాలు జరిగినాయి ఢిల్లీలో. అందుట్లో ఆయనకి అప్పటి రోజుల్లో కలియుగ కర్ణ అని బిరుదు ఉంది. ప్రతిరోజు కార్యక్రమాలు ఉండేవి నాటకాలు. అంతటి బిజీ షెడ్యూల్ ఉన్న వ్యక్తి అనమాట. ఆయన మా ఊళ్ళో పుట్టడం మా అదృష్టం. అది ఈ మధ్య కాలంలో గొప్పగా ఎదిగినటువంటి మంచి మంచి ఉప్పుటూరు రామకృష్ణ అని ఒక అతను ఎంఎస్సి ఏజీ ఎంఎస్సి పిహెచ్డి పిహెచ్డి ఎంటమాలజీలో భారతదేశం స్థాయిలో అలాగే మెడికల్లో డిఎం పరీక్ష వచ్చింది జువా కిషన్. అట్లా కొంతమంది ఉండాలి ఈ ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ డాక్టర్లు ఒక పది దాకా ఉంటాయి ఊళ్ళో. ఇంకా థ్యాంక్ యూ అండి, మీ ఊరు గురించి మాకు మాకు తెలియని ఎన్నో విషయాలు చెప్పారు. మీ ఊరు చరిత్రని తెలియజేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఓకే.